అందరికీ వందనాలు. నేను ఇప్పుడు పౌల్ గారు చేసిన మొదటి సువాస ప్రయాణంలో అతను ఎక్కడెక్కడ తిరిగారు, అందులో అక్కడ ఏం జరిగింది అనే విషయం చెప్పబోతున్నాను. పౌల్ గారు సువాస ప్రయాణం మొదట సిరియాలో ఉన్న అంత్యోకియ దగ్గర నుంచి మొదలైంది. సిరియాలో ఉన్న అంత్యోకియ దగ్గర బర్నబా, సుమయోను, మనమేను, పౌల్ గారు అనే ప్రవక్తలు లేదా బోధకులు ఉండేవారు. వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఒకరు వచ్చి పౌల్ గారిని, బర్నబా గారిని సువాస విషయమై పంపించమని సంఘాన్ని కోరుతూ, అప్పుడు సంఘం అంతా ఉపవాసం చేసి ప్రార్థన చేసి వీళ్ళిద్దరిని పంపిస్తారు. ఇక్కడ సిరియాలో ఉన్న అంత్యోకియ దగ్గర నుంచి సెలూక అనే ప్రాంతం దగ్గరికి రావడం జరుగుతుంది. సెలూక అనే ప్రాంతం దగ్గర ఓడైక్రి కుప్రా దీవి అనే ప్రాంతం దగ్గరికి వస్తారు. కుప్రా దీవిలోని సెలోని అనే ప్రాంతం దగ్గరికి రావడం జరుగుతుంది. అక్కడ యోధా సమాజ మందిరంలోని పౌల్ గారు బోధించుతారు. పౌల్ గారిని, బర్నబా గారిని యోహాన్ గారు పరిచయం చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అంటే కుప్రా దీవి నుంచి వీళ్ళు పాఫు అనే ప్రాంతం దగ్గరికి రావడం జరుగుతుంది. పాఫు అనే ప్రాంతం దగ్గర పెర్గే పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నారు, అంటే ఒక అధిపతి ఉన్నారు. ఆ అధిపతికి దేవుని వాక్యం వినాలని పౌలు గారిని, బర్నబా గారిని పిలిపించుకుంటారు వాక్యం చెప్పించుకోవడానికి. అతను సెర్గే పౌల్ గారి దగ్గర ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు బరయేసు. అతనికి ఇంకో పేరు ఉంది, ఏంటంటే ఎలమ. ఎలమ అనే మాటకు అర్థం ఏంటంటే గారడి వాడు. ఇతను సెర్గే పౌల్ గారిని విశ్వాసం నుంచి తప్పించారని అనుకుంటాడు. దీన్ని పరిశుద్ధాత్మతో నిండిన వాడే పౌల్ గారు దీన్ని గ్రహించడం జరుగుతుంది. గ్రహించిన తర్వాత పౌల్ గారు, నువ్వు ఇలాగ సెర్గే పౌల్ గారిని విశ్వాసం నుంచి తప్పించాలనుకున్నావు కాబట్టి గుడ్డివాడు పోయి కొంతకాలం వరకు గుడ్డివాడవాగు అని బరయేసు గారితో చెప్తారు. అప్పుడు అతను వెంటనే గుడ్డివాడవడం జరుగుతుంది. దీన్ని అంతా చూసిన సెర్గే పౌల్ గారు యెహోవా దేవుని విశ్వసించి నమ్మడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు పాఫు అనే ప్రాంతం దగ్గర నుంచి పెరిగి అనే ప్రాంతానికి రావడం జరుగుతుంది. పెరిగి అనే ప్రాంతం దగ్గర యోహాన్ గారు మళ్ళీ తిరిగి యెరూషలేముకు బయలుదేరిపోతారు. అక్కడ పెరిగి అయిన ప్రాంతం దగ్గర నుంచి మళ్ళీ పిసిదియా దగ్గర ఉన్న అంత్యోకియ దగ్గర రావడం జరుగుతుంది. పిసిదియా దగ్గర ఉన్న అంత్యోకియ దగ్గర వీళ్ళు యోధా సమాజ మందిరంలోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు దూరం ప్రదేశం నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు బోధించేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఇచ్చినప్పుడు పౌల్ గారు, యోధా ప్రజలారా, దేవుని మాట వినివారులారా, యెహోవా దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యంలో 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. వీరు ఎంత సొంగిన శైలి మిమ్మల్ని సహించారు. అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి కణాన్ని నుంచి మీకు స్వాస్థ్యంగా ఇచ్చారు. కణాన్ని 450 సంవత్సరాలు అలాగే జరిగింది. అక్కడ మీకు ప్రవక్త అయిన మోషే, ప్రవక్త అయిన సమూహాల వరకు మీకు న్యాయపాలను ఇచ్చాడు. దాని తర్వాత మీకు రాజు కావాలని అడిగితే బెన్యామీనీయుడు కీషు కుమారుడైన సౌలు గారిని మీకు రాజుగా ఇచ్చాడు. సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలించాక దావీదు గారిని మీకు రాజుగా ఇచ్చాడు. దావీదు గారికి యెహోవా దేవుడు నిబంధన ఇచ్చాడు, ఏంటంటే నీ వంశం నుంచి, అంటే నీ గోత్రం నుంచే రక్షకుడు వస్తాడని అతనికి చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ యేసుక్రీస్తు వారు పుట్టడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారి కన్నా ముందు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు పుడతారు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు ఏం చెప్తారంటే, ఆయన పాదం ఆయన చెప్పులు తీయడానికి కూడా నేను పాత్రని కాను అని చెప్తారు. మరి యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేకపోయినా సరే అతన్ని మరణానికి అప్పగించమని మీరు పిలాతను వేడుకున్నారు. వేడుకుని అతన్ని శిలువ మరణానికి అప్పగించారు. అతను మళ్ళీ 3వ దిన లెగడం జరిగింది. లెగిసిన తర్వాత గలిలియా, యెరూషలేము ప్రాంతాల దగ్గర అతను అనేక మంది కనబడ్డాడు. అతని మోషే ధర్మశాస్త్రం ఒక మంచి నీతిమంతుడుగా తీర్చలేకపోయింది. కాకపోతే యేసుక్రీస్తు వారిని విశ్వసించడం ద్వారానే ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడ్డాడని చెప్పాడు. యేసుక్రీస్తు వారి జనన మరణ పునరుత్థానాలే మేము బోధిస్తున్నాం అని పౌలు గారు తన బోధన ముగిస్తారు. బోధన ముగించిన తర్వాత అక్కడ కొంతమంది భక్తివంతులు, యోధా మత ప్రావిష్ఠులు కొంతమంది తర్వాత విశ్రాంతి దినాన్ని కూడా ఇదే వాక్యాన్ని బోధించండి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత విశ్రాంతి దినానికి ఆ పట్టణంలో ఉన్న వారందరూ, అన్యులు, యోధా ప్రజలు అందరూ అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ కొంతమంది అవిధేయులైన యోధా ప్రజలు ఇతని మశ్చర్యపడి పౌల్ గారిని దూషించడం జరుగుతుంది. పౌల్ గారిని దూషించి పౌల్ గారు చెప్తున్న మాటలకి వ్యతిరేకంగా చెప్పడం జరుగుతుంది.
పౌల్ గారు దీన్ని విని ఏమంటారంటే, యోధా ప్రజలారా, మిమ్మల్ని మీరే నీతి రాజ్యానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది. అందుకే మేము ఇక మీదటి నుంచి మేము అన్యులకే వాక్యం బోధిస్తాం అని చెప్తారు. దాన్ని విన్న అక్కడ ఉన్న అన్యులు నన్ను చాలా సంతోషిస్తారు. అక్కడి నుంచి అంటే పిసిదియా దగ్గర ఉన్న అంత్యోకయ దగ్గర నుంచి వీళ్ళు ఇకోనియా అనే ప్రాంతం దగ్గరికి రావడం జరుగుతుంది. ఇకోనియా దగ్గర ఇక్కడ యోధా సమాజ మందిరంలో యోధా ప్రజలు ఉంటారు, గ్రీస్ రీసెస్లు ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ విశ్వసించి దేవుడి దగ్గర విశ్వసించి ఉంటారు. కొంతమంది అవిధేయులు వీరి మధ్య బేదాలు పెట్టడం వలన దేవుడు పౌలు గారు, బర్నబా గారు ద్వారా అక్కడ సూచక్రియలు చేయడం జరుగుతుంది. సూచక్రియలు చేసినా కూడా పౌలు గారిని, బర్నబా గారిని చంపేద్దామని వాళ్ళు అనుకుంటారు. అక్కడ దీన్ని తెలిసిన పౌలు గారు, బర్నబా గారు అక్కడి నుంచి లుస్త్రా అనే ప్రాంతం దగ్గరికి వచ్చేస్తారు. లుస్త్రా అనే ప్రాంతం దగ్గరికి వచ్చినప్పటికీ పౌలు గారు ఒక కుంటి వాడిని స్వస్థపరుస్తారు. దీన్ని చూసిన అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటారంటే, పౌలు గారు, బర్నబా గారు దేవతలను అనుకుంటారు. అప్పుడు పౌలు గారికి హెర్మే అని, బర్నబా గారికి ద్యుపతి అని పేర్లు పెడతారు. వీళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళని పూజించి వాళ్ళకి బలర్పించాలని అనుకుంటారు. దీన్ని విన్న పౌలు గారు, బర్నబా గారు దీన్ని ఖండించిన తర్వాత అక్కడ కొంతమంది అవధేయులైన పిసిదియ దగ్గర వచ్చిన అంత్యోకయ ప్రజలు, ఇంకా ఇకోనియా ప్రజలు వస్తారు. అవధేయులైన వారు వచ్చి ఇతన్ని రాళ్లతో కొట్టి వెలుపలికి ఈడ్చి అక్కడ వదిలేస్తారు. ఇతను చనిపోయాడు అని అనుకుని అక్కడ వదిలేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ అతని చుట్టూ తిరుగుతారు. పౌలు గారి చుట్టూ తిరిగిన తర్వాత చుట్టుముడతారు. అప్పుడు ఏమొచ్చి అతను మళ్ళీ తిరిగి లేచి అక్కడ వాళ్ళ పౌలు గారు, బర్నబా గారు వాళ్ళ పాద ధూళిని అక్కడ వదిలేసి వేస్తారు. పాద ధూళిని ఇక్కడ ఎందుకు వదిలేస్తారంటే, ఆ పాద ధూళి దేవునికి సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే పౌలు గారు, బర్నబా గారు ఇక్కడ వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటించారు అనే విషయాన్ని ఈ ధూళి దేవునికి సాక్ష్యం చెప్తుంది. అందుకనే వాళ్ళు అక్కడ ధూళిని వదిలేసి ఇక్కడ దెర్బే అనే ప్రాంతం దగ్గరికి రావడం జరుగుతుంది. దెర్బే అనే ప్రాంతం దగ్గర వీళ్ళు సువార్త ప్రకటిస్తారు. అక్కడ చాలా మంది శిష్యుల్ని ఏర్పాటు కూడా చేసుకుంటారు. అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ లుస్త్రా, ఇకోనియా, అంత్యోకయ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న శిష్యుల్ని విశ్వాసం అందు బలపరిచి, శ్రమ పడితేనే కానీ నిత్య జీవనానికి వెళ్ళరని వాళ్ళని హెచ్చరించి అక్కడ ఉన్న ప్రతి సంఘంలోని పెద్దల్ని ఏర్పాటు చేసి వీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వీళ్ళు పెరిగే దగ్గరికి వస్తారు. పెరిగేలోని వీళ్ళు సువాస బోధిస్తారు. పెరిగే దగ్గర నుంచి వీళ్ళు మళ్ళీ సిరియాలో ఉన్న అంత్యోకయ దగ్గరికి వస్తారు. సిరియాలో ఉన్న అంత్యోకయ దగ్గరికి రాగానే వీళ్ళు సంఘం అంతటినీ సమకూర్చిన తర్వాత సంఘంలోని వాళ్ళకి ఏం చెప్తారంటే, దేవుని వాళ్ళ ప్రయాణంలో దేవుడు వాళ్ళకి ఎలా తోడై ఉన్నాడని, అన్యజనులకి దేవుడు అన్యజనులు నమ్మేటట్లు చేయడానికి దేవుడు ఏమేమి సూచక్రియలు చేశారని వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, పౌలు గారు, బర్నబా గారు వాళ్ళ ప్రాణాలకు తెగించి అంటే అక్కడ వాళ్ళకి చంపేస్తారని తెలుసు, అయినా సరే సువార్తను కంటిన్యూ చేశారు. దేవుని మీద వాళ్ళ నమ్మకం ఉంచారు. దేవుడు కూడా వాళ్ళని అలా కాపాడుతూ వచ్చారు. వాళ్ళు ప్రాణాలకు కూడా తెగించి దేవుని సువార్తకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. అలాగే దేవుడు మనల్ని కూడా ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. నా జీవితంలో కూడా దేవుడు చాలా పట్టు నన్ను రక్షించారు. ఏంటంటే నాకు డెంగ్యూ వచ్చింది, అప్పుడు దేవుడు రక్షించాడు నన్ను. నేను ఆటో నుంచి పడిపోయాను. ఇంకా నా జీవితంలో చాలా దేవుడు చేశారు. అందుబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్.